నమస్తే వెల్కమ్ టు భారతీయ పరంపర అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వంకాయ పచ్చడి తయారు చేద్దామని అనుకుంటున్నాను కాల్చిన వంకాయ పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయ నూనె టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చి బఠానీ పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు పోపు దినుసులు పసుపు గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ అంతేంది ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం ముందుగా వంకాయకి నూనె రాసి దీన్ని స్టవ్ పైన కాల్చుకోవాలి కాబట్టి ముందుగా నూనె రాసుకుందాం ఈ వంకాయ కొద్దిగా వడలినట్లుగా ఉంటే బాగా కాలుతుంది ఫ్రిడ్జ్లో నుండి తీసి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని ఉంటే తీసి వెంటనే మనం ఈ విధంగా నూనె రాసి కాలిస్తే తొందరగా కాలదు కాబట్టి ముందుగానే ఒక రోజు ముందుగానే బయట పెట్టుకొని ఉంటే కూడాను చాలా బాగుంటుందండి ఈ విధంగా వడలినట్లుంటే బాగా కాలుతుంది ఈ విధంగా మొత్తం ఆయిల్ పట్టించి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన కాల్చుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని కాలుస్తాం వంకాయను స్టవ్ పైన పెట్టి కాల్చుకుందాం దీన్ని నలువైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగా స్టవ్ను సిమ్లో పెట్టుకొని గ్యాస్ను కాల్చుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా తిప్పేటప్పుడు చెయ్యి కాల్తుంది కొద్దిగా అందుకని ఈ విధంగా ఏదైనా ఒక ఫ్లక్కర్ లాంటిది పట్టుకొని దీంతో తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి పొట్టంతా నల్లగా అయ్యేంత వరకు బాగా కాల్చాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా కాలుతుంది సరే ఈ విధంగా బాగా కాలింది ఇప్పుడు ఇది పొట్టు కూడా నల్లగా అయింది వంకాయ కూడా ఈ విధంగా పగిలింది ఇప్పుడు లోపలంతా కూడా బాగా కాలి ఉంటుంది విధంగా నల్లగా పొట్టు కాలేంత వరకు బాగా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనిద్దాం అనమాట ఇది చల్లారాక దీన్ని గుజ్జుగా తయారు చేసుకుందాం పొట్టు తీసి అంత గుజ్జుగా తయారు చేసుకుందాం ఈలోగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు వేయాలి ఇవి చిట్టపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసి వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయడానికి సరిపడా ఉప్పును వేసి వేయించుకుందాం ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా వేగుతాయి కూరకు సరిపడా ఉప్పు తర్వాత వేసుకుందాం ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం టమోటా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానీ కూడా వేసి వేయించుకుందాం ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం ఈ విధంగా అంతా ముక్కలకు పట్టేట్లుగా పసుపు కొద్దిసేపు బాగా కలిపేసుకొని పక్కన పెడదాము అది టమోటా బఠానీ ఓ పక్క మగ్గుతున్నప్పుడు ఇప్పుడు వంకాయను పొట్టు తీసుకుందాం చూడండి ఈ విధంగా అంత చేత్తో పొట్టును తీసేసుకుంటే ఈజీగా వస్తుంది వంకాయ కొద్దిగా వడలినందువల్ల చూసారా బాగా వస్తుంది ఇది కొద్దిగా వేడిగా ఉంది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ విధంగా పొట్టంతా తీసేసేయాలి ఇప్పుడు చాకు తీసుకొని ఈ ముచికను తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఫోర్క్ లాంటిది విధంగా పట్టుకొని చాకుతో విధంగా కట్ చేసుకుంటే గుజ్జుగా తయారవుతుంది చూడండి ఇంకా వేడిగా ఉంది కాబట్టి చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఇదంతా కా ఈ విధంగా చాక్తో కట్ చేసుకుంటే గుజ్జుగా తయారైపోతుంది చూసారా గుజ్జుగా తయారైపోయింది ఈ గుజ్జును పక్కన పెట్టుకొని ఇప్పుడు టమోటాలు ఇవి ఉడికాయ లేదో చూద్దాం ఇప్పుడు టమోటా బఠానీ అన్నీ మగ్గిపోయాయి టమోటా కూడా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మొత్తం కూరకు సరిపడా ఉప్పును వేద్దాం తగినంత ముందుగా కొంచెం వేసాం కదా ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకుందాం తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేద్దాం ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం కొద్దిగానే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు బఠానీలు లేదో చూద్దాం బఠానీ ఉడికిపోయింది విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వంకాయ గుజ్జు ఉంది కదా ఆ గుజ్జును అందులోనే వేసుకొని కలుపుకుందాం ఈ గుజ్జునంతా మొత్తం వేసి బాగా కలుపుకుందాం ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం ఒక నిమిషం మూత పెట్టి ఉడికిన తర్వాత చూసి ఈ విధంగా నూనె అంతా అంచులు విడిచి బయటకు వచ్చి ఉంటుందన్నమాట ఇప్పుడు బాగా ఉడికినట్లుగా మనకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుందాం ఇంతేనండి చూసారా కాల్చిన వంకాయ చట్నీ రెడీ